नमस्कार अभी ना पेर रमावत रमेश नायक बीएसपी पार्टी देवकोंड कांस्टेंस इंचार्जिनी ये घटना जो नीट की जी नाल रोजल नाल रोजलना चैत्र कुटुंबा कनीसम वाला तलिदंड्रुलु इप्पुडु ये परिस्थितिलो उन्नारु वाळ्ळु एला उन्नारु वाला जीवन विधानम एला उन्नदी अनि चूडडानिकि कनीसम ई प्रभुत्वं नुंचि ओक मंत्री गानी गिरिजन मंत्रुलु गिरिजन एम्मेल्येलु गिरिजन एंपीलु गिरिजन सर्पंचुलु एक्कड उन्नारंडि मीरु एक्कड निद्रपोतुन्नारु ए कन्नंलो दाक्कुन्नारनि नेनु ई संदर्भंगा मीकु ప్రశ్నిస్తున్నా ఈ రోజు 6 సంవత్సరాల ముక్కుపచ్చలారని పాపను రేప్ చేసి దారుణంగా కిరాతకంగా చంపేసి మాట్లాడని ప్రభుత్వం పిల్లల్నే కాపాడుకోలేని ప్రభుత్వం ఈ ప్రజల్నేం కాపాడుతుందని నేను ఈ సందర్భంగా నేను అడుగుతున్నా ఈ రోజు దేవరకొండలో ఏదైతే నకలగండి ప్రాజెక్ట్ కడుతున్నారో ఆ ప్రాజెక్ట్ లో 5 ఎకరాల భూమి పోగొట్టుకుంటున్నటువంటి మా సోదరుడు ఇవాల ఆయన పరిస్థితి ఇక్కడ వచ్చి ఆటో దొల్కోవాల్సిన పరిస్థితి అదే ప్రాజెక్ట్ భూములు తీసుకున్న గవర్నమెంట్ వాళ్ళకి మరో ప్లేస్ లో 5 ఎకరాల భూమి ఇచ్చుంటే ఇవాల మా బిడ్డ బతుకుండుండే కానీ ప్రభుత్వం భూములు తీసుకొని వాళ్ళను కూలీలుగా ఆటో డ్రైవర్లుగా చేసి ఇవాల ఇలా బిడ్డలను చంపుకునే పరిస్థితిలోకి వచ్చింది కాబట్టి దేవరకొండ ఎమ్మెల్యే గారు మీ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బిడ్డకు జరిగిన అన్యాయం మీద ఇక 4 రోజుల నుంచి మీరు మాట్లాడట్లేరంటే మీరు ఎంత చాదగాని దద్దమలో ఈ సందర్భంగా అర్థమవుతుందని నేను ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా కానీ మీరు ఏం చేస్తున్నారు మీ విలాసాల కోసం దేవరకొండలో ఒక రెడ్డి అయినది జిన్నింగ్ మిల్లు షార్ట్ షూట్ అయి నైట్ లో షార్ట్ షూట్ అయితే పొద్దుగాలనే లేచి పొద్దు నుంచి సాయంత్రం దాకా గవర్నమెంట్ ని అందర్ని అక్కడ పిలుచుకొని మాట్లాడినటువంటి ఎమ్మెల్యే గారు ఇవాల ఒక బిడ్డ ప్రాణాలతో లేదు మానభంగం చేసి చంపేస్తే కనీసం పరమశించరానికి చాతగాని తరం ఎందనో అర్థమవుతుంది నువ్వు దొరలకు ఎంత తొత్తుగా మారినవో ఈ రోజు అర్థమవుతుంది కాబట్టి మీరు తక్షణమే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా చాతగాని గవర్నమెంట్ ఎమ్మటే గద్దె దిగాలి లేకపోతే ఖచ్చితంగా మేము ఉద్యమాన్ని తీసుకుంటాం మీ గద్దె దింపేంత వరకు మేము నిద్రపోమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం We want justice. Chaitra Nyayam. Chaitra Nyayam.